డబ్బు. యావత్ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఏకైక శక్తి డబ్బుకే ఉంది. డబ్బు మనిషి మనసును మార్చేస్తుంది, మనిషి ఆలోచించే స్థితిని మార్చేస్తుంది. వేసే ప్రతి అడుగులో, వేసే ప్రతి ఆలోచనలో డబ్బు చాలా కీలకమైనది. ఈ డబ్బు కోసమే ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడుతుంటారు, ఉదయం లేస్తే రాత్రి పడుకునేదాకా. డబ్బు కోసం మరణించిన వాళ్ళున్నారు, డబ్బు సంపాదించే మార్గంలో అడ్డంగా దోచుకున్న వాళ్ళున్నారు, దాచుకున్న సొమ్మును పోగేసుకున్న వాళ్ళున్నారు. ఇలా మరణించిన తర్వాత ఎవరు ఏమీ పట్టుకొని వెళ్ళరు అని అందరూ అంటుంటారు. అలా అని డబ్బును సంపాదించిన డబ్బునైతే బయటేసుకోరు. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటున్న లాజిక్లే. అయితే రకరకాల రీజియన్స్తో కాలంలో పరుగులు పెడుతూ డబ్బులు సంపాదిస్తూనే ఉంటాం. తమ తర్వాత తరాల కోసం ఎంతో అష్టకష్టాలు పడుతుంటాం. నేను బాగుండాలి, నా వెనకాల తరాలు బాగుండాలి అని కోరుకుంటాం. కొందరు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా పెట్టాలన్నా మాకు ఏముంది అని చేతులెత్తేస్తారు. ఇంకొందరు తమకు ఉన్నా అసలు పెట్టరు. మరికొందరు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు, నిండు జీవితం ముందుకు సాగుతూ సంతోషకరమైన వాతావరణంతో ముందుకు వెళ్తారు. అరుదుగా దానకర్ణులు వస్తుంటారు, దేవుడి మాదిరిగా రూపమెత్తుతుంటారు. తాము కష్టపడ్డయి సంపాదించుకున్న ప్రతి రూపాయి యావదాస్తిని తృణప్రాయంగా దానం చేస్తుంటారు. ఎస్, నేను చెప్పబోయే కథ వింటే నిజంగా మీరు అవాకవుతారు. ఓ మహిళా వైద్యురాలు గత 50 ఏళ్ళుగా కష్టపడి సంపాదించిన మొత్తం ఆస్తులను తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండానే గుంటూరు జీజీహెచ్కు విరాళంగా ఇచ్చేశారు. ఎస్, గుంటూరు జిల్లాకు చెందిన ఉమ ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్గా ఉన్నారు, ఎలర్జీ స్పెషలిస్ట్గా డాక్టర్గా పనిచేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం భర్త మరణించారు, పిల్లలు లేరు వీళ్లకు. దీంతో తన యావదాస్తిని జీజీహెచ్లో కొత్తగా నిర్మిస్తున్న మత శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. ఈ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 1-2 కాదండి, ఈ ఆస్తుల విలువ మొత్తంగా 20 కోట్ల రూపాయలు. ఉమ 1965లో గుంటూరు మెడికల్ కాలేజీలో చదివారు. అనంతరం ఉన్నత విద్య పూర్తి చేసి 40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళిపోయారు. అక్కడే స్పెషలిస్ట్ డాక్టర్గా సెటిల్ అయ్యారు. గత నెలలో డయాలసిస్లో జరిగిన గుంటూరు, గత నెలలో డలాస్లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఉత్తర అమెరికా 17వ రీయూనియన్ సమావేశాల్లో ఉమాగారు పాల్గొన్నారు. ఆ వేదిక మీదుగా తాను మెడిసిన్ చదువుకున్న జీజీహెచ్కు భారీ విరాళం ఇవ్వనన్నట్లుగా ఆమె ప్రకటించారు. కనీసం తమ బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా తాను దాచుకోకుండా మొత్తం ఆస్తిని విరాళంగా ప్రకటించి ఇచ్చేశారు ఉమాగారు. డాక్టర్ ఉమా 2008లో జింకానా అధ్యక్షురాలిగా సేవలందించారు. ఉమా ఇచ్చిన విరాళంతో జీజీహెచ్లో నిర్మిస్తున్న ఎంసీహెచ్ బ్లాక్కు ఉమా పేరును పెడతామని ప్రస్తావించగా ఆమె దానికి తిరస్కరించారు. ఉమా తన భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరు పెట్టమని కోరారట. ఉమా భర్త కానూరి రామచంద్రరావు కూడా డాక్టరే. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదువుకున్నారు, వైద్య సేవలు అందించే దాంట్లో ఆయన కూడా ఉన్నారు. 3 ఏళ్ల క్రితం ఆయన మరణించారు. డాక్టర్ ఉమా ఇచ్చిన విరాళం పలువురిని స్పందింపజేసింది. 1,00,000 కోట్ల ఆస్తిని పోగేసుకుని ఉదయం లేస్తే చాలు డబ్బు ఎంత దొబ్బాలి, ఎలా దొబ్బాలి అని ఆలోచిస్తున్న సమాజం ముందు తల దించుకునేలా ఉమా చేసిన పని శభాష్ అంటున్నారు ఇప్పుడు నెటిజన్లంతా కూడా. 10 రూపాయలు దానం చేయలేని విధవలు ఎంతోమంది ఉన్న ఈ ప్రపంచంలో ఏకంగా 50-60 ఏళ్ల నుంచి కష్టపడి దాచుకున్న సొమ్మును ఒక్క దెబ్బతో విరాళం ప్రకటన చేసి ఇచ్చేసిన డాక్టర్ ఉమాకు నిజంగా ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరించాలి. ఇతర వైద్యులు సైతం, మేము సైతం అంటూ ఇప్పుడు ముందుకొచ్చారు ఉమాను ఇన్స్పిరేషన్గా తీసుకుని. పలువురు డాక్టర్లు భారీ విరాళాలు ప్రకటించారు. డాక్టర్ మువ్వ వెంకటేశ్వర్లు 20 కోట్లు, డాక్టర్ సూరపనేని కృష్ణప్రసాద్ షిల్లా దంపతులు కలిసి 8 కోట్లు, తేల నలిని వెంకట దంపతులు 8 కోట్ల విరాళం ప్రకటించారు. అంతేకాదు, జీజీహెచ్లో చదువుకున్న మరికొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా మేము కూడా విరాళం ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం డాక్టర్ ఉమా కలియుగ దానకర్ణుడు అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్లైన్ పెట్టి ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆమెపై. ఇలాంటి వాళ్ళు పుట్టడం అరుదు. నిజంగా పుట్టడం కాదు మనిషి గొప్పతనం, మెదిలిన తీరు, కష్టపడ్డ సొమ్మును మనకు కాకుండా ప్రజల కోసం సమాజం బాగుండాలి అని ఏకంగా 20 కోట్ల రూపాయలను ఆ డాక్టర్ గారు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి దమ్ము, ఇలాంటి ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? తన సంపాదనను గుంటూరు మెడికల్ కాలేజీ అయిన ఎంసీసీయూకి విరాళంగా అందించిన
డాక్టర్ ఉమా గారికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రశంసల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు సైతం దీనిపై స్పందించలేని ఎప్పటికీ త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు సైతం డాక్టర్ ఉమాకు అపాయింట్మెంట్ ఇచ్చి మరీ ఆమెను కలవబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆమెను రప్పిస్తున్నారు. భారీ ఎత్తున ఆమెకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఒక స్ఫూర్తిదాయకమైన డాక్టర్ సమాజంలో పేరు రావాలి. ఖచ్చితంగా ఇలాంటి విరాళాలు మరిన్ని రావాలి. చదువుకున్న దానికి విలువ అనేది ఇదిగో ఇక్కడే తెలుస్తుంది. మనకు కాకుండా పోయేది ఏది, నాకు అవసరం లేదు అని చిల్లరగా మాట్లాడే ఈరోజు చాలామందికి ఓ గుణపాఠం కావాలి. ఇలాంటివి మనసు ఉంటే చాలు, మార్గం ఉంటుంది. ఆ మార్గం వెనుక దేవుడు మనపై ఉన్న దయ ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఈ వీడియోని అస్సలు లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి. లైక్ అనేది ఎందుకు కొట్టాలి అంటే ఈ వీడియోకి ఖచ్చితంగా ఆమెలా మనం చేయలేకపోవచ్చు, కానీ లైక్ కొట్టగలం చాలా సింపుల్గా ఖర్చు లేకుండా.